Hi everyone, welcome to our channel Rishi Home Foods. మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ మసాలా కర్రీని ఆంధ్రా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అరకిలో వంకాయలు, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు, అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్క, కొద్దిగా వెల్లుల్లి, అల్లం, 3 ఇలాచీలు, 3 మొగ్గలు, 1 అంగుళం దాల్చిన చెక్క. ఇప్పుడు ముందుగా గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వంకాయలను ఇలా కట్ చేసుకోవాలంటే 4 భాగాలుగా ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఇది ఇలా వేయడం వల్ల దీంట్లో ఉండే కండ్రంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరొక పాన్ పెట్టుకుని పల్లీలు వేసుకోవాలండి. ఇది కాస్త వేగాక దీంట్లోకి ధనియాలు, ఇది మరొక నిమిషం పాటు వేపుకుని దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకోవాలండి. నువ్వులు, ఎండు కొబ్బరిని వేసుకుని నువ్వులు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలండి. ఇది బాగా చల్లారాక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కోసి పెట్టుకున్న మీడియం సైజులో కోసి పెట్టుకున్న ఉల్లిపాయలని, అలాగే పచ్చిమిర్చిని, 1 రెబ్బ కరివేపాకుని, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. అలాగే దీంట్లోకి పసుపు 1/2 స్పూన్, అలాగే 2 స్పూన్ల కారం. ఈ మసాలాకి సరిపడగా సాల్ట్ వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని అంతటిని ఒక బౌల్లోకి వేసుకుని ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకుని దాంట్లోకి ఈ చూపిస్తున్న విధంగా ఈ పేస్ట్ని అనేది పెట్టుకోవాలండి. మొత్తం పేస్ట్ని అంతా పెట్టుకున్నాక వంకాయని ఒకసారి ఇలా బాగా దగ్గరగా నొక్కుంటేనండి దాని చుట్టుపక్కల ఉండే ఎక్సెస్ మసాలాని తీసేసి ఇలా నీట్గా పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పక్కకి. ఇలా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరొక బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, నేను 4 స్పూన్స్ వేశాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క వంకాయని వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా 10 నిమిషాలు మగ్గాక మూత తీసి ఒకసారి వంకాయలన్నీ మనం తిరిగేసుకోవాలి. ఇలా అన్నీ తిరిగేసుకున్నాక మరొకసారి మూత పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా వంకాయలన్నీ మగ్గాక తీసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే మిగతా వంకాయలన్నీ వేసుకుని అవి కూడా మగ్గాక దీంట్లోకి ముందుగా కొద్దిగా మిగిలిన మసాలాని వేసుకుని మధ్య మధ్యలో వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్, ఎక్కువ పట్టవండి వాటరు, కొద్దిగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే మన గుత్తి వంకాయ కూర ఆంధ్రా స్టైల్లో రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఫైనల్గా దీంట్లోకి చింతపండు వేసుకున్నానండి 1/2 స్పూను. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని వేయడం వల్ల గ్రేవీ అనేది బాగా అడ్జస్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి, ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి టేస్టీ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్.